को भयं పూర్వం ఒక గ్రామంలో వీరప్ప అనే బిచ్చగాడొకడుండేవాడు అతనికి బ్రతుకు మీద విసుగు పుట్టి ఆత్మహత్య చేసుకుందామనుకొని అరణ్యంలో ఉన్న ఒక పెద్ద కొండ కేసి నడవసాగాడు దారిలో అతడికి అనంతుడనే వాడొకడు తారసపడ్డాడు వాడు బ్రతుకు మీద రోత పుట్టినవాడే ఇద్దరూ కొండ చేరి దాని ఎత్తైన శిఖరం మీద నుంచి కిందకి దూకుదామని పోతున్నంతలో ఒక గుహలో నుంచి భయంకరుడైన రాక్షసుడు హఠాత్తుగా బయటికి వచ్చి వాళ్లను పట్టుకున్నాడు వీరప్ప అనంతుడు ఏమాత్రం భయపడక మేము చచ్చిపోయేందుకు శిఖరం కేసిపోతున్నాం మాకు ఆ శ్రమ తప్పించావు అని అన్నారు ఆ మాటలకు రాక్షసుడు ఆశ్చర్యపడి వాళ్లను ఆత్మహత్య చేసుకోవలసినంత కష్టాలేం కలిగాయని అడిగాడు దానికి వీరప్ప నేనొక బిచ్చగాణ్ణి నా తండ్రి తాతలు కూడా బిచ్చగాళ్లే కానీ నేను బిచ్చానికి పోతే ప్రతి వాళ్ళు నన్ను అసహ్యించుకొని పో దున్నపోతులా ఉన్నావంటున్నారు నాకు బ్రతుకంటే భయం పట్టుకున్నది అని వీరప్ప అన్నాడు రాక్షసుడు వీరప్పను అడిగినట్టే అనంతుణ్ణి కూడా అడిగాడు వాడు విచారంగా ముఖం పెట్టి నా కష్టాలు ఏమని చెప్పుకునేది నేను కొద్దిపాటి ఆస్తిపాస్తులున్నవాణ్ణే కానీ నా భార్యకు మితిమించిన నగలపిచ్చి ఎప్పుడూ కొత్త నగలు చేయించమని పోరు పెడుతుంది అది నా శక్తికి మించిన పని అని ఎప్పుడు చెప్పినా వినదు ఈ ఇంటిపోరు భరించలేక జీవితమంటే విసుగు పుట్టింది అని అనంతుడన్నాడు రాక్షసుడు గుహలోకి పోయి రెండు సంచుల నిండుగా బంగారు నాణాలు తెచ్చి ముందుగా ఒక సంచిని వీరప్పకిస్తూ గృహస్థులు నీకు బిచ్చం వెయ్యకుండా దున్నపోతంటూ తిట్టి పంపడంలో తప్పేమీ లేదు నువ్వు శరీరశ్రమ చేయగలవు గాని అదంటే నీకు అయిష్టం బద్ధకం వాటిని వదిలించుకునే వరకు ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చెయ్యి సంవత్సరం గడిచాక ఇదే రోజున ఇక్కడికి వచ్చి కనపడు అని రాక్షసుడన్నాడు తర్వాత రెండో సంచిని అనంతుడికిస్తూ నువ్వు ఈ ధనంతో నీ భార్యకు నగలు చేయించి అంతటితో తృప్తిపడమని చెప్పు చావంటే భయం లేని ఇంత ధైర్యవంతుడివి భార్య పట్ల అంత పిరికివాడిలా ప్రవర్తించటం సిగ్గుచేటు అని రాక్షసుడన్నాడు వీరప్పకు చెప్పినట్టే అనంతుణ్ణి కూడా ఒక సంవత్సరం తర్వాత వచ్చి కలుసుకోమని రాక్షసుడు అన్నాడు ఆ ఇద్దరూ సంతోషంగా తమ గ్రామాలకు వెళ్ళిపోయారు సంవత్సరం గడవగానే వీరప్ప గుహ దగ్గరకు వచ్చి రాక్షసుడిని కలుసుకున్నాడు వీరప్ప తన వెంట తెచ్చిన డబ్బు సంచిని రాక్షసుడి పాదాల ముందుంచి వాడికి నమస్కరించి నువ్వు నా కళ్ళు తెరిపించావు చేతనైన పని ఏదో ఒకటి చేస్తూ బ్రతకటంలో ఉన్న సుఖం గ్రహించాను బిచ్చమెత్తడం మానేశాను నా రెక్కల కష్టం మీద హాయిగా కాలం గడిచిపోతున్నది నువ్విచ్చిన డబ్బులో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు నీ డబ్బు నువ్వే ఉంచుకో అని వీరప్ప అన్నాడు రాక్షసుడు వీరప్పను మెచ్చుకొని డబ్బు సంచిని గుహలోకి గిరవాటు వేశాడు అంతలో అక్కడికి అనంతుడు వచ్చాడు అతడి వెంట ఒక స్త్రీ ఆమె మెడలో ఒక్క మంగళసూత్రం తప్ప మీద మరెలాంటి నగ లేదు ఆమె చేతిలో ఒక చిన్న మూట ఉన్నది రాక్షసుడు వీరప్ప ఆమె కేసి ఆశ్చర్యంగా చూస్తున్నంతలో అనంతుడు అయ్యా ఈమె నా భార్య అని లోగడ రాక్షసుడిచ్చిన డబ్బు సంచిని వాడి కాళ్ల ముందు పెట్టాడు రాక్షసుడు కనుబొమ్మలు చిట్లించి అంత నగల నగలపిచ్చిగలదని చెప్పిన నీ భార్య మీద నగంటూ లేదే నగలపిచ్చి వదలగొట్టేందుకు ఆమెనేమైనా హింసలపాలు చేశావా అని రాక్షసుడన్నాడు ఆ ప్రశ్నకు అనంతుడు జవాబివ్వబోయేంతలో అతడి భార్య మీది రాక్షస రూపమైన స్వభావం దేవతలకే చెల్లుతుంది నా భర్త ఈ కొండ ప్రాంతానికి వచ్చిన కారణంతో పాటు ఆయనకు మీరిచ్చిన సలహా కూడా విన్నాను భర్తకు సంసారం పట్ల విరక్తి కలిగించే నా నగల పిచ్చికి స్వస్తి చెప్పాను అందుకు సాక్ష్యంగా ఈ నగలమూటను తమ ముందు ఉంచుతున్నాను అంటూ అనంతుడి భార్య మూటను రాక్షసుడు ముందు పెట్టింది రాక్షసుడు సంతోషం పట్టలేక పెద్దగా నవ్వి గుహలోకి పోయి వీరప్ప ధనం సంచిని తెచ్చి వీరప్పకిచ్చి అనంతుణ్ణి అతని భార్యను ధనం సంచీని మూటను తీసుకోమని చెప్పి మీ ముగ్గురు స్వభావాల్లోనూ ఇంత పెద్ద మార్పు వచ్చాక ఆ ధనం నగలు మీకు ముందు ముందు ఎలాంటి హాని చేయలేవు ఇక వెళ్ళిరండి అని రాక్షసుడన్నాడు వీరప్ప అనంతుడు అతడి భార్య కొండదిగి ఆనందంగా తమ తమ గ్రామాలకేసి బయలుదేరారు